ఆశీర్వాదకరమైన శరత్కాలపు పండుగ శృంగధ్వని పండుగ వచ్చి ఉన్నది ఈ పండుగల ద్వారా మీరు అధిక ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తున్నాను ఈ రోజు శృంగధ్వని పండుగ ఆచరించడం ద్వారా ప్రపంచమంతట గల శివుని సభ్యులందరూ దేవుని ఎదుట పూర్తిగా మారుమనసు పొందదరని మరియు అలా చేస్తూ రక్షణ పొందుకుని పరలోక రాజ్యంలో ప్రవేశించదరని ఆశిస్తున్నాను దీనికి సంబంధించి శృంగదని పండుగ మరియు మారు మనసు అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును పంచుకుందాం మొదటగా రండి లేవియా కాండం గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచనం చూద్దాం నీవు ఇస్రాయేల్ లతో ఇట్లను ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగదని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలేను ఈరోజు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా ఏడవ నెల మొదటి దినము ఈ దినము బూరధ్వనులతో జ్ఞాపకం ముంచుకునే దినమని చెప్పబడెను రెండు శృంగధిని పండుగ యొక్క మూలాన్ని చూద్దాం మోసే మొదటి పది ఆజ్ఞల పలకలతో కిందికి దిగి వచ్చినప్పుడు ఇస్రాయలు బంగారు దూడను ఆరాధించడం మొదట చూశాను ఇస్రాయలు ఆ విగ్రహాన్ని ఆరాధించటం చూస్తూ మోషి ఆ పర్వతంపై ఆ పలకలను క్రింద పడవేసి ముక్కలుగా విరగొట్టాను అతడు ఎంతో ఆగ్రహించాను అందుకని ఆ దిన ముందు మూడు వేల మంది చంపబడేను దాని తర్వాత ఉన్నవారు తాము దేవునికి విరోధంగా పాపము చేశారని గ్రహించి తమ స్పృహలోకి తిరిగి వచ్చారు మరియు వారు తమ తప్పులన్నిటినీ ఒప్పుకునటం ద్వారా హృదయపూర్వకంగా మారు మనస్సు పొందారు అయితే పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా ఆరవ నెల మొదటి దిన ముందు దేవుడు మోసేతో స్నాయి పర్వతంపైకి వచ్చి రెండవ పది ఆజ్ఞల పలకలను పొందుకున్నామని ఆజ్ఞాపించాను కాబట్టి అతడు ఆరవ నెల మొదటి దిన ముందు స్నాయి పర్వతంపైకి వెళ్ళి మరల నలభై రోజులు ఉపవాసం ఉండేను మోసే మొదటి పది ఆజ్ఞల పలకలను పొందుకున్నప్పుడు నలభై రోజులు ఉపవాసం ఉండేను మరియు అతడు రెండవసారి పలకలను పొందుకున్నప్పుడు రోజులు ఉపవాసం ఉండే నలభై రోజులు ఉపవాసం తర్వాత అతడు పది ఆజ్ఞలను పొందుకుని కిందికి వచ్చాడు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా ఆ దినము ఏడవ నెల పదవ ఉండేను పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా ఏడవ నెల పదవ దినమందు దేవుడు ఇస్రాయలుల యొక్క పాపములన్నిటిని ప్రాయచితం చేశారు కాబట్టి దేవుడు ఏడవ నెల పదవ దినమును ప్రాచిత దినంగా నియమించారు ఇప్పటి నుండి పది రోజులకు కాబట్టి మారుమనసు హృదయాలతో సిద్ధపడంటే ప్రాచితాద దినమునకు ముందు పది రోజుల పాటుగా దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను బుర్రను ఊదేలా నడిపించారు మరియు గత సంవత్సరం పాటుగా వారి చేసిన పాపాలన్నిటి నిమిత్తము మారుమనసు పొందేలా చేసి దేవుని ఎదుట పాపాలు ఉప్పుకునేలా నడిపించేవారు ఈరోజు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా ఏడవ నెల మొదటి దినమనున్నది ఈ ఉద్దేశంతో దేవుడు స్థాపించిన పండుగ ఇది శృంగదని పండుగలో కలిగిన అర్ధమనగా రెండు వేల సంవత్సరాల క్రితం ఏసీ భూమిపైకి వచ్చి మారుమనస్సు పొందడి పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదని చెప్పాను పరలోక రాజ్యమునుకు మరియు మారుమనసుకు మధ్యన విడదీయరని సంబంధం ఉందని మనం గ్రహించడం చాలా మారు సులభంగా చెప్పాలంటే మనం మారు మనసు పొందితేనే గాని మనం పరలోక రాజ్యంలో ప్రవేశించేరాము అనగా మనం మారు మనసు పొందిన తర్వాత మాత్రమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని దీని అర్థం కాదా అనేక మంది ఇలా చెప్పు నా జీవితకాలంలో నేనెన్నడూ ఏ తప్పు చేయలేదు అయితే నేను మనసు పొందవలసినది ఏమున్నది వారు ఆత్మిక ప్రపంచాన్ని గ్రహిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించటకు మనసు ఎందుకు అవసరమైనదో వారెన్నిటికీ గ్రహించలేరు మనమందరం ఈ భూమిపైకి మానవ రూపంలో రాకమునుపు పరలోకంలో దేవదూతలమ్మ ఇంటిమని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది మనం దేవునికి విరోధంగా ద్రోహం చేసి మనం పరలోకంలో పాపము చేసిన తర్వాత ఈ భూమిపైకి త్రోసవేయబడ్డాము మరి ఇప్పుడు మానవ రూపంలో జీవిస్తున్నాము మనం నిజానికి పరలోకంలోని దేవదూతలగా దేవుని యొక్క పిల్లలమని పరిశుద్ధ గంధం సెలవీయటం లేదా పరలోక రాజ్యానికి ఎలా తిరిగి ప్రశ్నకు మారు మనస్సు మనం ఈ భూమిపై చేసిన పాపాల పట్ల మనసు పొందవలను ఏమైనా మనం నిశ్చయంగా పరలోకంలో చేసిన పాపాల పట్ల మనసు పొందటం ఖచ్చితం చేసుకోవలెను నేనెందుకు మనసు పొందవెలను నేను ఏ తప్పు చేశాను అని అడగవచ్చు రెండు మొదటి యోహాను ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం చూద్దాం మనం పాపము లేని వారమని చెప్పుకునే నెడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందము మరి మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకున్న అబద్ధికునిగా చేరలోకమందు పాపము చేసినందువల్ల మనం ఈ భూమిపైకి బహిష్కరించబడిన దేవదూతలము మనం ఈ భూమిపై జన్మించామని నిజమే మనం పాపులమని నిరూపిస్తుంది ఎందుకనగా పాపులు తప్ప మరెవరూ శరీరం ధరించలేరు మన పాపం వలన మనం శరీరాన్ని ధరించి ఈ భూమిపైకి వచ్చాము సమస్త మానవాళి ఈ భూమిపై మారుమనసు జీవితం జీవించినట్లు దేవుడు వీరికి పరిమితమైన జీవిత కాలాన్ని అనుగ్రహించలేదా మొదటి యోహన్ ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో వ్రాయబడినట్లుగా మనం పాపము లేని వారమని చెప్పుకున్న నెడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకుని నెడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేయను మనం పాపము చేయలేదని చెప్పుకున్న నెడల ఆయన అబద్ధికునిగా చేయవారం అగదు మరియు ఆయన వాక్యం మనలో ఉండదు మనం పరలోకమందు మరియు ఈ భూమిపై చేసినది దేవుడు సమస్తం కనుక అందుకని ఆయన మనలను త్వరగా మనసు పొంది పరలోక రాజ్యమునకు తిరిగి రావాలని కోరటం లేదా అందుకని గంధం మనం పాపము చేయలేదని చెప్పుకున్న నెడల ఆయన అబద్ధికునిగా చేయవరమగుదము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అని సెలవిస్తుంది శృంగదేని పండుగ నుండి ప్రారంభమై ప్రాచీత దినం వరకు జరిగే ఈ పండుగ నుండి దేవుడు మన మారు మనసును ఆశించే పండుగ ఏది ఏమైనను మనకు అవి గుర్తునను లేకపోయినను పరలోకముందు మరియు భూమిపై మనం చేసిన పాపాలను రండి దేవుని ఎదుట పూర్తిగా మారు మనసు పొంది మన పాపం ఒప్పుకుందాం మరి నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశిద్దాం ఇప్పుడు రండి ప్రవక్తల నుండి మారు మనసు గురించిన కొన్ని సాక్ష్యాలను చూద్దాం రండి హేజికలు గ్రంథం వద్దకు వెళ్దాం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై వచ్చిన కాబట్టి శ్రైలులారా ఇవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును ఏమి చెవలను మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునండి ఇజ్రాయిలు ఆరా మీరు ఎందుకు మరణము ఇదే ప్రవగు యహోవాక్ మరణము నందు వాడు బట్టి నేను సంతోషించువాడను కాను కావున మీరు మనసు తిరుపుకొనండి మారుమరుసు పొందిన తర్వాత ఏమి జరుగును అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రవగు యహో వాక్ ఇక్కడ మారు మనసు పొందని వారు చనిపోయేదరని కానీ మారు మనసు పొందువారికి జీవించేందుకు మార్గం తెరవబడునని పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు ముప్పై ఇది మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి అని సెలవిస్తుంది ఏదేమైనాను పరలోకమందైనా లేదా ఈ భూమిపై చేసినవైనా మన మన పాపములన్నింటిని విడిచి మనలను పాపం నుండి వెనుదిరిగేలా చేయుటకు దేవుడి భూమిపైకి రాలేదా మారు మనసు గురించిన మరి ఒక హెచ్చరికను చూద్దాం రండి కీర్తనల గ్రంథం వద్దకు వెళ్దాం ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకడును మల్లని ఎడల మారు మనసు పొందని ఎడల ఆయన తన కడ్గమును పదును పెట్టెను తన విల్లు ఎక్కుపెట్టి పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అమ్మురులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు పన్నెండవ ఇలా వ్రాయబడెను ఒకడు మల్లని ఎడల మాన ముసు పొందిన ఎడల దేవుడు ఏమి చేయను ఆయన తన గడ్గమును పదును పెట్టును ఒకడు మల్లని ఎడల దేవుడు తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని ఉన్నాడు మనం దీనిని సులభంగా చెప్పాలంటే ఒకడు మారు మనసు పొందని ఎడల నాశనము మరియు మరణం మాత్రమే అతని కొరకు వేచి ఉన్నది అని దీని అర్థం కాదా అయితే మనం ఏ పాపము చేశాము మరియు దాని పట్ల మనమెలా మారుమనసు పొందగలము మొదటగా మనం పరలోకంలో ప్రారంభమైన మన పాపం యొక్క మూలమును కనుక్కోవలను యశ పద నాలుగో అధ్యాయంలో దేవుడు మనకు ఆత్మిక లోకంలోని మొదటి పాప యొక్క మానసిక స్థితిలోకి చూడగలిగే దురదృష్టిని ఇచ్చును ద్వారా రండి మనం బహిష్కరించబడే ఫలితాన్ని తెచ్చినా మన స్వంత మానసిక స్థితిని గ్రహించటకు సమయాన్ని తీసుకుందాం మరియు దేవుడు ఎందుకు మనకు కృత నిబంధన యొక్క అన్ని కట్టడాలను విధులను మరియు నియమాలను ఇచ్చారని ఆలోచిద్దాం రండి పదనాలుగో అధ్యాయం పన్నెండో వచనం తేజు నక్షత్రం ఆ వేకువ చుక్క నీవెట్లు ఆకాశముండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశముని కెక్కిపోయేదెను దేవుడు నా సింహాసనం నేర్చితును ఉత్తర దిక్కు నా పర్వతం మీద కూర్చుందును మేఘ మండముల మీద కెక్కును మహోనుతో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులు అనుకుంటవి గదా మహోనుతుడు అనగా దేవుడు కాని తేజు నక్షత్రము దేవునితో నన్ను సమానుగా చేసుకుందును అంటూ దేవునికి విరోధంగా పాపము చేశాను పదహైదు వచనములా సెలవిస్తుంది నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిద్దురు భూమిని కంపింపజేసి రాజ్యములను ఉనికించువాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పొనియోని వాడు ఇతడేనా జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులే ఎందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కుమ్మవలినావు ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతివి త్రొక్కబడిన పీనుగువలెనైతివి బిలము యొక్క రాళ్ళ యుద్ధకు దిగుచున్న వాణివలినున్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను అతమార్చేతివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానము ఎన్నడను జ్ఞాపకమునకు తేబడదు ఇక్కడ దేవుడు బబులోను రాజు యొక్క గత జీవితాన్ని వివరిస్తున్నారు అతడు దేవుని కంటే పైగా తన సింహాసనం నేర్చించుకునాలని ప్రయత్నించెను ఎంత అగౌరవము చివరకు ఈ పాపం ఏమి తీసుకువచ్చను ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా పరలోకముందు ఏమి జరిగాను పరలోకంలో యుద్ధము జరిగాను మహాఘట సర్పంతో పోల్చబడిన సాతాను తన దూతలతో ఈ భూమిపైకి త్రోసివేయబడను వారు దేవుని యొక్క సింహాసనంను చేజిక్కించుకొని ఘోరమైన పాపమును చేశారు రండి హేచికేలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మరి యొక్క వచనం కనుగొందాం రండి హేజికెలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం హేజికెలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా తూరు రాజును గుంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపము ప్రభువైన యుహువ సెలవించినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటకు ఏదెనులు నీవుంటివి మాణిక్యము గోమిదికము సూర్యకాంతమని రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యమును అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నింపబడిన దినమున పిల్లల గురువులు వాయించు వారను నీకు సిద్ధమైరి అభిషేకము ఎందున కిరేబువై యొక్క ఆశ్రమంగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించి దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేజొచ్చుతివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరువు కాలుచున్న రాళ్ల మధ్యను నివికను సంచరింపవు నిన్ను నాశ్రము చేసేదిని నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడ వేసేదను రాజులు చూచుచుండగా నిన్ను ఏ అప్పగించేదను నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూసు దేశం మీద నిన్ను బుడిదగా చేసేదను తూర్ రాజు యొక్క గత జీవితాన్ని వివరిస్తుంది తన గత జీవితంలో తూరు రాజు ఒక సంరక్షక కెరూబుగా ఉండేను కానీ అతడు అహంకారంగా ఉన్నందువల్ల అతడు క్రూరంగా మారి చివరకు దేవునికి విరోధంగా పాపము చేశాడు బబులోను రాజు మరియు తూరు రాజు యొక్క ఉదాహరణలను దేవుడు చూపించటం కారణమనగా ఈ జీవితానికి ముందు మనం జీవించిన జీవితాన్ని గుర్తు చేయుటకు మరియు మన పరలోకంలో దేవునికి విరుద్ధంగా పాపము చేసి దేవదూతుల ప్రపంచం నుండి ఈ భూమిపైకి వచ్చిన కారణంను తెలియజేయుటకు కాబట్టి తాను భూమిపైకి వచ్చిన కారణం ఏమిటని యేసు చెప్పాను ఆయన నేను పాపులను పిలవచ్చుని గాని నీతి మంత్రులను పిలవ రాలేదు అని చెప్పాను పాపులు ఎక్కడ పాపం చేశారు పరలోక ముందు పాపం చేశారు పాపులను మారు మనసులోకి నడిపించుటకు మరియు వారిని రక్షించుటకు భూమిపైకి రాలేదా రండి లూక ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం చూద్దాం అందుకేసు రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చు తిని గానీ నీతివంతులను పిలవరాలేదని వారితో చెప్పాను ఏసీ భూమిపై వచ్చుటకు కారణమనగా నీతివంతులను పిలుచుటకు కాదు కానీ ఎవరిని పిలుచుటకు మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చు తిని వారిని మారు మనసు పొందేలా చేయటకు ఆయన భూమిపైకి వచ్చాను మొదటి యోహను గ్రంథంలో ఇలా సెలవిస్తుంది మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడలా ఆయన నొపద్దుకునిగా చేయి వారముగుదుము మనం పరలోకముందు ఘోరమైన పాపం చేసి భూమిపైకి త్రోసివేయబడిన పాపులము ఈ అవినీతి ఆత్మలను రక్షణ వద్దకు నడిపించుటకు మరియు వారిని మారో మనసులోకి నడిపించుటకు ఏసు భూమిపైకి వచ్చాను అందుకని తన పరిచర్య ప్రారంభంలో ఆయన మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపించినది అని చెప్పాను మరొక మాటలలో మీరు పరలోకానికి వెళ్ళాలనుకున్నట్లయితే మొదటగా మీరు పరలోకం నుండి పేర్చుకున్న పాపాలన్నిటి నుండి బయటకు వచ్చి మారు మనసు యొక్క అర్ధాన్ని నెరవేర్చండి అని అర్థం యేసు మనకి ఇది బోధించలేదా అయితే మన పాపాలన్నిటి నిమిత్తము ఎలా క్షమించబడగలము పాప క్షమాపణది మానవాలి కొరకు అత్యంత ముఖ్యమైనది మొదటగా రెండు పాపం గురించి బాగా తెలుసుకుందాం రెండు మొదటి యోహాను మూడవ అధ్యాయం నాలుగో వచనం చూద్దాం పాపము చేయు ప్రతి వాడు ఆగ్నను అతిక్రమించను పాపము ఈ భూమిపై నియమాలు ఉన్నట్లుగానే పరలోకముందు నియమాలు ఉన్నాయి పరలోకపు నియమాలను మీరిన మరియు విశ్వం యొక్క క్రమాన్ని ఆటంకపరిచిన అపవాది అయిన సాతను చేత శోధింపబడిన తర్వాత మానవాళి దేవుని యొక్క సింహాశ్రమును పడగొట్టుటకు ప్రయత్నించాను ఫలితంగా ఈ లోకానికి వెళ్ళగొట్టబడ్డారు వీటన్నిటి కొరకు గల ప్రధాన కారణము దేవునియామక కట్టడలు నియమాలు మరియు విధులను గౌరవించని కారణంగా ఉద్భవించను కాబట్టి పాపము గురించి పరిశుద్ధ గంధం ఏమి సెలవిస్తుంది పాపము చేయు ప్రతివాడు ఏమి అతిక్రమించును పాపము చేయు ఆజ్ఞ అతిక్రమించును ఆగ్నే రండి ఐదు వచనంతో కొనసాగిద్దాం పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయన హిందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలిచిండు వాడేవాడును పాపము చేయుడు పాపము చేయి వాడేవాడును ఆయనను చూడను లేదు ఎరగను లేదు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి ఆయన నీతి మంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతి మంతుడు అపవాది మొదటి నుండి పాపము చేయించినాడు గనుక పాపము చేయవాడు ఎవరి సంబంధి పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు నియమాలను కట్టడలను మరియు విధులను అంగీకరించని వారు మరియు దేవుని ఆజ్ఞల ప్రకారంగా తమ జీవితాలను జీవించని వారు సాతను చేత మోసగించబడి బలవంతంగా సాతను యొక్క చిత్తానుసారంగా తమ జీవితాలను జీవించేవారని పరిశుద్ధ గంధం బోధిస్తుంది కాబట్టి ఈ భూమిపైకి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఎల్లప్పుడూ దేని గురించి ప్రాముఖ్యత వహించారు ఆయన మానవాళ్ళని రక్షించటకు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఎల్లప్పుడు మనకు నియమాలను కట్టడాలను మరి విధులను గాయకొనండి అని బోధించారు ఇలా చెప్పొచ్చు ఆయన సమస్త మానవాళికి గుర్తు చేస్తూ ఉంటారు రెండుతో పదేశాండం ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం చూద్దాం మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఈహ మీ పితృలతో ప్రమాణము చేసిన పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నవలను మరియు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నకు అనుచు ఈ అలబది సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకును ఇస్రాయలు దేవుని ఆజ్ఞలను గైకొందురో లేదో చూచుటకు దేవుడు వారిని నలభై సంవత్సరాల పాటుగా అరణ్యం యొక్క మార్గాన్ని నడవనిచ్చారు ఆయన దానిని నిర్ధారించుకోగలిగే వరకు దేవుడు ఇస్రాయలులను నలభై సంవత్సరాల పాటుగా అరణ్యంలో గడిపేలా చేయలేదా అది ఎందుకనగా దేవుడిచ్చిన నియమాలు కట్టడలు మరియు విధులు ఇంత ముఖ్యమైనవి మనం ఇప్పుడు ఆత్మిక అరణ్యంలో విశ్వాసపు మార్గాన్ని నడుస్తున్నాము విశ్వాసపు మార్గం నడుస్తూ దేవుడు మనలను ఒకరికొకరు ఐక్యంగా ఉండు అని చెప్పినప్పుడు మనం సానుకూలంగా ఐక్యం అవ్వవలను మరియు మనకు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పబడినప్పుడు మనంతటా మనం తగ్గించుకోవాలను మరియు ఆయన మీ అంతటా మీరు వినయంగా ఉండడని చెప్పినప్పుడు మనం వినయంగా ఉండవలను దేవుడు ఏమి చెప్పినను మనం దేవుని వాక్యములను మరియు ఆగ్లను గైకొనవలెను అప్పుడు మాత్రమే మనం అందరము నిత్య పరలోక రాజ్యమును మరలా పొందుకోలేమా అందుకని మనమెల్లా మారు మనసు పొందవలను యేసు మనకు బోధిస్తున్నప్పుడు చాలా ముఖ్యమైన పాఠాన్ని ఇచ్చారు రండి మార్క్ ఒకటో అధ్యాయం పదహైదవచనం చూద్దాం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొంది మీరేమి చేయలను సువార్త నమ్ముడని చెప్పొచ్చు సువార్తను నమ్మటం సువార్తను గై కొనటం మరియు సువార్థకార్యాన్ని చేపట్టడం అనగా మనం పరలోకంలో దేవునికి విరోధంగా పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన పాపముల నిమిత్తము మారు మనసు పొందుటకు గల ఒకే ఒక మార్గము మీరు సత్యంలో నేర్చుకుని ఉన్నందున సువార్త అనగా ఏమిటి కృత నిబంధన సత్యమునున్నది మారు మనసు పొందవలసిన ప్రజలు పాటించవలసిన దేవుని యొక్క విభిన్నమైన నియమాలు కట్టడలు మరియు విధులన్నింటినీ కలిగి ఉండలేదా అందుకని మారు మనసు పొందువారు నమ్మవలనని చెప్పబడినది కృత నమ్మలేరు సువార్తని వారు పరిపూర్ణ మారు మనసుకు ఎన్నిటికీ పొందలేరని విషయం కూడా నిజము కాదా మనం కృత నిబంధన స్వార్తను నమ్మవలసిన అవసరం అయ్యేలా కృత నిబంధన ఏమి కలిగి ఉన్నది రండి సమాధానమును లూక స్వార్త ఇరవై రెండవ అధ్యాయంలో కనుగొందాం లూకా ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనములు ఎలా వ్రాయబడిన పస్కా పశువును వధింపవలసిన పులి నొట్టెల దినము రాగా యేసు పేతు నివారణను చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచడం వారిని పంపాను రండి పంతొమ్మిదో వచనం వద్దకు అదులుదా మరి పసుకా దృశ్యాన్ని చూద్దాం పిమ్మట ఆయన రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారం భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందిపబడుచున్నా నా రక్తం వలన నిబంధన ఇక్కడ మనం కృత నిబంధనలు కలిగి యేసు క్రీస్తు యొక్క మరణం మరియు బలిదానాన్ని చూడవచ్చు కృత నిబంధన క్రీస్తు యొక్క రక్తం లేకుండా మనం పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళలేము యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా వారు పరలోకంలో ప్రవేశించగలరని విన్న తర్వాత కొందరు ప్రజలు పస్కాను ఆచించడం సరిపోతుందా అని అడుగుదురు మనం పస్కా యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించవలను దీని ద్వారా కృత నిబంధన స్థాపించబడను ఇది నా రక్తం వలనైనా కృత నిబంధన అని యేసు చెప్పలేదా ఈ కృత నిబంధనలో మన ఆత్మిక తల్లిదండ్రులైన దేవుని యొక్క బలిదానము ఉన్నది నా పాపముల వలన ఎవరు బలిదానం అయ్యారు మరి ఎవరు చంపబడను దేవుని పిల్లలమైన మనం దీనిని గ్రహించి దీనిని మనసులో ఉంచుకున్న అలాంటి విషయాలు ఎన్నిటికీ జరగక ఖచ్చితం మనం పాపమునకు దూరంగా మన జీవితాలను జీవించకూడదా మనం మన పాపాల పట్ల క్షమించబడినందున రకపై పాపములు ఎన్నిటికీ పాల్గొనకుండా ఉండేదాము ఇదంతా మనం గ్రహించేలా సహాయపడుటకు దేవుడు అనేక నియమాలను స్థాపించారు పాత నిబంధనలు విశ్రాంతినం కొరకు అర్పణలు అనుదిన అర్పణలు పండుగల కొరకు మరియు ప్రజల కొరకు పాపబలి అర్పణలు ఉండేను ఒక జంతువు అర్పించబడినప్పుడెల్లా అందుకు కారణం ఎల్లప్పుడు ఎవరో పాపం చేసినందువల్ల ఒక వ్యక్తి యొక్క పాపమునకు బదులుగా ఒక జంతువు చంపబడెను ఆ ప్రశ్న ఏమనగా మన పాపము నిమిత్తం ఎవరు చనిపోయారు ఆ నొప్పిని ఎవరు భరించారు మరియు మనకు బదులుగా మరణ బాధను ఎవరు సహించారు మనం గ్రహించినప్పుడు మన మన పాపముల నిమిత్తము పూర్తిగా మారు మనసు పొందగలము కృత నిబంధన యొక్క సత్యం మనకు ఈ సందేశాన్ని అందించటకు ప్రయత్నిస్తున్నదో మనం స్పష్టంగా గ్రహించవలెను సెలవుపై దేవుని యొక్క కఠినమైన శ్రమ మరియు మరణము ఆయన బలిదానం యొక్క చిన్న భాగాన్ని మాత్రమే చూపించును దేవుని పిల్లలమైన మనం అందులో ఎంత కష్టం కలిగినదో పూర్తిగా మనం గ్రహించవలను మరియు మనం ఎన్నటికి మరలా ఏ పాపమునకు పాల్పడకూడదు తద్వారా మనం ఈ సానుకూలమైన శరత్కాల పండుగ ద్వారా పరలోకములు ప్రవేశించగలము ఇంతటితో ఈనాటి ఉపదేశం ముగించబడను చాలా ధన్యవాదాలు